ఇప్పుడైతే శబరిమల వెళ్ళడం నీళ్లు తాగినంత ఈజీ. కానీ ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయం భయంగా వెళ్లేవారు. ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవ్వరికీ తెలిసేది కాదు. అప్పట్లో శబరిమల వెళ్లటానికి ఏరుమేలి మార్గం అనే ఒక్కదారినే ఉపయోగించేవారు. ఈ దారిగుండానే పూజారులు, సిబ్బంది ఆలయానికి వెళ్లి వచ్చేవారు. పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసేవారు కాబట్టి వీరు ఎప్పుడు వెళ్లినా గుంపులు గుంపులుగా ఒకే బృందంగా వెళ్లేవారు. శబరిమల పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో యాత్రకి బృందాలుగా వెళ్లటం అప్పటినుండి ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికీ అయ్యప్ప భక్తులు అలానే చేస్తున్నారు. 200 సంవత్సరాల క్రితం 70 మంది శబరిమల యాత్రకు వెళ్లారు. ఆ సంవత్సరం ఆలయ పైకప్పు ఎండుగడ్డితో, ఆకులతో కప్పబడి ఉంది. అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహమే ఉండేది. ఆ విగ్రహానికే పూజలు చేసేవారు. 1909లో దేవాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ పరిస్థితి నుంచి తేరుకుని దేవాలయాన్ని మరల 1909 నుంచి 1910 సంవత్సరంలో పునఃనిర్మించారు. అప్పుడు ఏకశిలా విగ్రహానికి బదులు పంచలోహాలతో తయారు చేసిన అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుంచే పంచలోహ విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. 1935 తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగటంతో మకరజ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కోసం కూడా భక్తులను ఆలయంలోకి ఆహ్వానించారు. కొత్తగా చాలక్కాయ మార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడటంతో శబరిమల యాత్రకు వచ్చేవారి సంఖ్య రోజురోజుకు మరింత పెరిగింది. కేవలం మకరజ్యోతి సమయంలోనే కాక విషు, పంకుని ఉత్తరం, ఓనం వంటి పండుగల సమయంలో కూడా ఆలయ ద్వారాలు తెరిచి ఉంచేటట్లు 1945 సంవత్సరంలో ఆలయ బోర్డు నిర్ణయం తీసుకుంది. 1950 వరకు పరశురామ నిర్మితమైన దేవాలయం 3 సార్లు అగ్నికి ఆహుతైంది. అయినా సరే మరల 1951లో పంచలోహ విగ్రహాన్ని చెంగనూరు నుండి తెప్పించి వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య ప్రతిష్ఠించారు. అప్పటి వరకు కేరళీకేలి విగ్రహంగా కీర్తించబడ్డ అయ్యప్పస్వామి భారతీ కాళీ విగ్రహంగా, నేడు భూతలీకేలి విగ్రహంగా కీర్తించబడుతున్నారు. బెంగుళూరుకు చెందిన ఒక భక్తుడు గర్భగుడి పైభాగం, దాని చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయటానికి పూనుకున్నాడు. 2000 సంవత్సరంలో శబరిమల పూర్తిగా స్వర్ణదేవాలయంగా మారిపోయింది. 1984 పూర్వం 18వ బడి ఎక్కటానికి పరశురామ నిర్మితమైన రాతిమెట్లనే భక్తులు ఉపయోగించేవారు. మెట్లను ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుపై కొబ్బరికాయను కొట్టేవారు. దాంతో భక్తులు మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడేవారు. ఇది దృష్టిలో పెట్టుకుని బోర్డు వారు 1985లో 18వ బడికి పంచలోహ కవచాన్ని కప్పి మంత్రతంత్రాలతో కప్పేశారు. అయ్యప్పస్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా 18 కొండలు దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వారికే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా 18 కొండల పేర్లేంటో తెలుసుకుందాం. పొన్నాంబలమేడు, గౌదవమల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, దైలాదుమల, శ్రీపాదమల, కలిగిమల, మాతంగమల, దేవరమల, నీల్కల్మల, దాలప్పార్మల, నీలిమల, కరిమల, పుత్తుసేరిమల, కాలైకట్టిమల, ఇంజప్పారమల, చివరిది శబరిమల. ఈ 18 కొండలు మనలో ఉండే లక్షణాలు. ఉండకూడని దుర్మార్గాలన్నింటికీ సంకేతంగా పండితులు చెబుతారు. అందుకే 18 కొండలు, 18 మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక మణికంఠుడు తన మెట్ల దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్లడాన్ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ అస్త్రాల పేర్లేమిటో ప్రతి అయ్యప్ప భక్తుడు తెలుసుకోవాలి. మొదటగా శరం, క్షురిక, డమరుకం, కౌమోదకం, పాంచజన్యం, నాగాస్త్రం, హాలాయుధం, వజ్రాయుధం, సుదర్శనం, దంతాయుధం, నఖాయుధం, వరుణాయుధం, వాయువ్యాస్త్రం, సార్ఘ్నాయుధం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, శూలాయుధం, త్రిశూలం. ఈ 18 ఆయుధాలు 18 మెట్ల కింద ఉన్నాయని చెబుతారు. కాబట్టి మెట్లు ఎక్కే సమయంలో భక్తులు ఒక తన్మయత్వంతో మెట్లు ఎక్కుతుంటారు. ఇక స్వామివారి ఆభరణాలను పందలంలో భద్రపరిచి ఉంచుతారు. అక్కడి నుండి మకర సంక్రాంతి రోజున 3 పెట్టెలలో ఆభరణాలను తీసుకుని 11 మంది సభ్యులు 3 రోజులపాటు మోసుకుంటూ వచ్చి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమలకు చేరవేస్తారు.
తెచ్చిన ఆభరణాలను స్వామివారికి అలంకరించి కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పుదిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు మకరజ్యోతి దర్శనం కానవస్తుంది. ఆభరణాల వెంట పందలం రాజవంశస్థులలో పెద్దవాడు కత్తి పట్టుకొని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరిగి జనవరి 20వ తేదీన ఆభరణాలను వెంటబెట్టుకుని పందలం వరకు వెళ్లి వాటిని భద్రపరుస్తారు. ఇది శబరిమల ఆలయానికి ఉన్న పూర్వచరిత్ర. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.